గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలోని గత 2 రోజుల నుండి విస్తృతంగా దాడులు నిర్వహించగా కలిపాలెం గ్రామంలో నాటుసారాముతుండగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిండి పంచాయతీ జంపినవారి పాలెంలో నాటుసారా కలిగి ఉన్న ఒక వ్యక్తిని పట్టుకుని వారి వద్ద నుంచి 114 లీటర్ల నాటుసారాను స్వాధీనపరుచుకున్నారు. నిజాంపట్నం మండలంలో కల్లిపాలెం గ్రామంలో ఇద్దరిని మరియు దిండి పంచాయతీ జంపనివారి పాలెంలో ఒక వ్యక్తిని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి కూడా 114 లీటర్లు నాటుసారాయి కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళల్లో బొలగాని కిషోర్ అనే వ్యక్తి ఈరోజు అజితాపురం క్రాస్ రోడ్ దగ్గర కార్లో నాటుసారాయి తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా 100 లీటర్ల నాటుసారాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. కారును కూడా సీజ్ చేయడం జరిగింది. గతం 3 రోజులుగా నగరం స్టేషన్ పరిధిలో విస్తృతంగా దాడులు చేసి 114 లీటర్ల నాటుసారాయి సీజ్ చేయడం అయిపోయింది. ఈరోజు వీళ్ళందరినీ కూడా ఆదరపరుస్తున్నాము. ఎవరైనా సరే నగరం స్టేషన్ పరిధిలో కానీ తెనాలి డివిజన్ పరిధిలో కానీ నాటుసారాయి తయారు చేసిన అమ్మిన రవాణా చేసిన దానికి సహకరించినా కూడా వాళ్ళందరినీ మేము కఠిన చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా ఈ విధంగా పదే ఎంత చెప్పినా వినకపోతే ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తిని నాటుసారా తయారు చేసి ట్రాన్స్పోర్ట్ చేసి ప్రజల ప్రాణాలను హరించే ఇలాంటి వ్యక్తుల మీద కూడా ఈడీ యాక్ట్ పెట్టడానికి మేము రెడీ అవుతున్నాము. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క నగరం స్టేషన్ పరిధిలో ఎవరు కూడా నాటుసారా తయారు చేయట అమ్ముట రవాణా చేయటం అనేది మానుకోవాలా. ప్రజలు కూడా మాకు ఈ సందర్భంగా సహకరించవలసిందిగా కోరుతున్నాము. మా ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఎప్పుడు చేసినా కూడా దీని విధంగా ఈ అక్రమ నాటుసారాయి కానీ మద్యం కానీ తయారీని అమ్మకాలని రవాణాని నిషేధించడానికి నిరంతరం పాటుపడతామని చెప్పి తెలియపరుస్తున్నాము. నా నెంబరు 9440902473. నగరం సీఏ గారి నెంబరు 9440902478 2477. కాబట్టి ఎవరైనా ప్రజలు కానీ పబ్లిక్ కానీ ప్రెస్ కానీ ఏ వ్యక్తి అయినా సరే ఈ విధంగా నాటుసారి తయారు చేయడానికి తయారు చేస్తుంటే ఎవరైనా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.